తెలంగాణ కొన్నిట్లో తేడా ఏంటంటే మనకి ఆ మధ్యన పెట్టుబడులు కొన్ని సంస్థలు ముందుకు వచ్చినాయి అట్లాగే బ్యాంకులకు సంబంధించిన రుణాలు కూడా ఇచ్చారు ఏది ఈ మీట్ మార్ట్స్ ఏర్పాటు అట్లాగే ఫిష్ మార్ట్స్ ఏర్పాటు నాణ్యమైనటువంటి అందించి ఏంటి జగన్ చేపలు అమ్ముకుంటాడా జగన్ మటన్లు అమ్ముకుంటాడా లాంటి మాటలతోనే గడిచింది అవి కూడా పార్ట్ ప్రభుత్వంలో అన్నటువంటి కాన్సెప్ట్ ఇంకోటి అదేదో చీఫ్ అనేటువంటి స్టేజీకి వెళ్ళాం సరే అదే తెలంగాణలో అయితే లేటెస్ట్గా తెలంగాణ ప్రభుత్వం అట్లా అనేవాళ్ళు లేరు అది ఒకంత గర్వంగా ఫీల్ అవ్వచ్చు వాళ్ళు తెలంగాణలోని రాజన్న సిరిసిల్లి జిల్లాలో సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మిడ్మానేర్ రిజర్వాయర్ వద్ద ఒక కొత్త పెట్టుబడి వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి ఇదేంటి అంటే తిలాఫియా చేపల ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది కేటీఆర్తో సమావేశమయ్యి ఆ సంస్థ చైర్మన్ మనీష్ కుమార్ అగ్రిమెంట్కి అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టమ్ని డెవలప్ చేస్తామని ప్రకటించారు ఫిషింగ్ కంపెనీ చేపల ఉత్పత్తులు హ్యాచరీలు దాణా తయారీ కేజ్ కల్చర్ ఫిష్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతులు వంటి అనేక విభాగాల్లో కూడా తమ కార్యకలాపాలు సాగుతాయని ప్రకటించారు సుమారు ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నుల చేపలను ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉందన్నటువంటిది ఇందులో చెప్పుకొచ్చింది ఐదు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రాజెక్టు కింద ఇది అన్నటువంటిది అక్కడ కేసీఆర్ సర్కార్ చేపలు అమ్ముకుంటోందని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుందో చూద్దాం